తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాయని వేములవాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులి రాంబాబు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం రోజున పులి రాంబాబు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను రైతులను మభ్యపెడుతూ మోసానికి గురిచేస్తున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకి 2 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించిన మొదటి పార్టీ తమదే అని పేర్కొంటూ ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల బీమా కార్యకర్తలకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ తెలుగుదేశం అధ్యక్షుడు ముప్పిడి శ్రీధర్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నందిపేట రమణ యాదవ్, కరీంనగర్ పార్లమెంటు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ కార్యదర్శి రాజిరెడ్డి, మైనారిటీ సెల్ కార్యదర్శి నవీ తదితరులు హాజరయ్యారు. వేములవాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సభ్యత్వ నామోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఆ మధ్యకాలంలో 2 సార్లు కరోనా వచ్చినట్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వం ఆగిపోవడం జరిగింది. ఈరోజు వేములవాడ పట్టణంలో ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కానీ సభ్యత్వం చేర్చుకోవాలి. ఇన్సూరెన్స్ రూపాయలు 2 లక్షల రూపాయలు దొరుకుతుంది. తెలుగుదేశం పార్టీని ప్రతిష్ట చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పక్షాన కోరుచున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ 5 మండలాల్లో వేములవాడ నియోజకవర్గంలో సభ్యత్వ నామోదు కార్యక్రమం చేపట్టి పార్టీని బలవంతం చేస్తామని చెప్పి తెలుగుదేశం పక్షాన కోరడం జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పులి రాంబాబన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా ప్రతి కార్యకర్తకు పార్టీ భరోసా కింద 2 లక్షల బీమా సదుపాయాన్ని కలిగించినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని గొప్పగా చెప్పుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు పార్టీలో సభ్యత్వాన్ని తీసుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన కోరుచున్నాను.